హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ ఇడుకోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్కి సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లో వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ కాలములు. కాలములు ఏంటి? కాలములు ఇంగ్లీష్లో ఈ కాలములు అనేటువంటి టాపిక్ బదులుగా టెన్సెస్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ మనకు తెలుగులో కాలముల విషయానికి వచ్చినట్లయితే తెలుగులో కాలములు నాలుగు రకాలు. ఒకటి వర్తమాన కాలము, రెండు భూతకాలము, మూడు భవిష్యత్ కాలము, నాలుగు తద్ధర్మ కాలం. ఈ కాలాలకు సంబంధించి వర్తమాన కాలము అని అంటే ప్రస్తుతము జరుగుతున్నటువంటి పనిని తెలిపేది వర్తమాన కాలం, జరిగిపోయినటువంటి పనిని తెలిపేది భూతకాలం, జరగబోయేటువంటి పనిని తెలిపేది భవిష్యత్ కాలం. తద్ధర్మ కాలము అని అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను తెలిపేటువంటిది తద్ధర్మ కాలం. కర్త యొక్క ధర్మాన్ని తెలిపేటువంటి కాలము తద్ధర్మ కాలము, నిత్య సత్యాలను తెలిపేటువంటి కాలము తద్ధర్మ కాలము. యూనివర్సల్ ట్రూత్స్ అని అంటాం చూసినాం ఇంగ్లీష్లో, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేటువంటి ఉంటుంది ఇంగ్లీష్లో. ఇక్కడ తద్ధర్మ కాలం అని అంటే సత్యాల నిత్య సత్యాలు, విశ్వసత్యాలు, ఎల్లప్పుడూ జరిగేటువంటి విషయాలకు సంబంధించి ఎల్లప్పుడూ సత్యమైనటువంటి విషయాలను తెలిపేటువంటి కాలమే తద్ధర్మ కాలము. ఇప్పుడు ఒక పదాన్ని తీసుకుందాము. తిన్నాడు అనేటువంటి పదము, తిన్నాడు లేదా ఈ తిను అనేటువంటి ఒక పదం తీసుకుందాం. తిన్నాడు అంటే మళ్ళీ ఇలా కాలం అనేటువంటిది ఉంటుంది. ఈ తిను అనేటువంటి పదాన్ని క్రియను మరి వర్తమాన కాలంలో ఏంటిది, భూతకాలంలో ఏంటిది, భవిష్యత్ కాలంలో ఏంటిది, తద్ధర్మ కాలంలో ఏంటిదో చూద్దాం. తిను అనేటువంటి పదానికి వర్తమాన కాలంలో ఏ పదం ఏంటిది అని అంటే తింటున్నాడు, ప్రజెంట్ జరుగుతున్నది. భూతకాలం అని అంటే తిన్నాడు. భవిష్యత్ కాలం అని అంటే తినగలడు. తినగలడు అనాలి కానీ తింటాడు అనొద్దు.
తద్ధర్మ కాలంలో ఏమవుతుందనంటే తింటాడు, వర్తమాన కాలంలో తింటున్నాడు 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 తింటున్నాడు, భూతకాలంలో తిన్నాడు, భవిష్యత్ కాలంలో తినగలడు, తద్ధర్మ కాలంలో తింటాడు. రైట్, ఇవి ఈ నాలుగు కాలాల విషయానికి వచ్చినట్టయితే తింటున్నాడు తిన్నాడు తినగలడు తింటాడు. అదేవిధంగా చూడు అనేటువంటి పదాన్ని తీసుకో, చూస్తున్నాడు వర్తమాన కాలంలో చూస్తున్నాడు చూశాడు చూడగలడు తద్ధర్మకాలం చూస్తాడు. అంటే మూడు కాలాలకు సంబంధించి తింటాడు, ఎప్పుడైనా తినొచ్చు, ఇప్పుడైనా తినొచ్చు, రేపైనా తినొచ్చు. ఇప్పుడు రాజు మాంసం తింటాడు అని అన్నాం, ఇంతకుముందు ఎప్పుడో తిన్నాడు కాబట్టే కదా నువ్వు చూసి తింటాడని చెప్పినావు ఇప్పుడు. అంటే ఇది మూడు కాలాలకు సంబంధించింది తింటాడు అనేటువంటి పదము. రాజు చూశాడు అని అన్నాము, అది ఏమి ఏ పదా ఏ కాలానికి సంబంధించి చూశాడంటే అయిపోయింది భూతకాలం. చూస్తున్నాడు అని అన్నాము వర్తమాన కాలం. ఇట్లా కాలానికి సంబంధించినటువంటి వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము, తద్ధర్మకాలం. సూర్యుడు తూర్పున ఉదయించును అని అన్నాము, సూర్యుడు తూర్పున ఉదయించును అనేటువంటిది రోజు ఉదయిస్తాడు. నిన్న తూర్పునే ఉదయించుడు, ఈరోజు తూర్పునే ఉదయించుడు, రేపు కూడా తూర్పునే ఉదయిస్తాడు, ఓ 10 సంవత్సరాల తర్వాత కూడా తూర్పునే ఉదయిస్తాడు. ఒకవేళ తూర్పున బదులు వేసు పడమర ఉదయించింది అనుకోండి, అప్పుడు లోకమే నాశనం అయిపోతుంది. అంటే నిత్య సత్యాలను తెలిపేటువంటి కాలము తద్ధర్మ కాలం. పక్షులు ఎగురును, ఇంకా చాలా 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 ఉదాహరణలు ఉన్నాయి, వాటన్నిటినీ పుస్తకంలో పొందుపరిచాను కాబట్టి ఆ పుస్తకంలో చదువుకోండి. ఓకే, మరి కాలాలకు సంబంధించి ప్రశ్నలు ఎట్లా పడతాయో చూద్దాం. శిశువు మాట్లాడగలడు అనేది ఏ కాలానికి సంబంధించినది అని అన్నాడు. ఆప్షన్ 1 భవిష్యత్ కాలం, ఆప్షన్ 2 వర్తమాన కాలం, ఆప్షన్ 3 భూతకాలము, ఆప్షన్ 4 తద్ధర్మకాలం. శిశువు మాట్లాడగలడు అని అన్నాము, మాట్లాడగలడు మాట్లాడతాడు అని లేదు. ఇంతకుముందు నువ్వు ఎప్పుడో చూసినావు కాబట్టి మాట్లాడతాడని అంటారు కానీ. ఓకే, మరి భవిష్యత్ కాలం అనేటువంటిది వర్తమాన కాలం, మాట్లాడుతున్నాడు అంటేనేమో వర్తమాన కాలం అవుతుంది, మాట్లాడాడు అని అంటేనేమో భూతకాలం అవుతుంది, శిశువు మాట్లాడతాడు అని అంటేనేమో తద్ధర్మ కాలం అవుతుంది, మాట్లాడగలడు అనేటువంటిది ఏ కాలం అవుతుంది అంటే భవిష్యత్ కాలం అవుతుంది. ఇక్కడ మొదటి దానికి ఆన్సర్ వచ్చేసి భవిష్యత్ కాలం. సహజ సిద్ధంగా జరుగు పనులను తెలియసేటువంటిది తద్ధర్మ కాలం. సహజ సిద్ధంగా పక్షులు ఎగురును, అది సహజ సిద్ధమైనటువంటిది. నదులు ప్రవహించును, పువ్వులు వికసించును, ఇవన్నీ సహజ సిద్ధమైనటువంటివే, కాబట్టి తద్ధర్మకాలం. ఈ కింది వాణిలో తద్ధర్మకాలానికి చెందినది అని అన్నాడు. చూడండి, పక్షులు ఎగురును, ఇది ఎప్పుడు ఎగురుతూనే ఉంటాయి. నిన్న పక్షి నిన్న ఎగిరిన, ఈరోజు ఎగిరిన, రేపు కూడా ఎగురుతాయి. ఆల్వేస్ ట్రూత్, ఇది నిత్య సత్యం. నదులు ప్రవహించును, నదులు ఎప్పుడూ ప్రవహిస్తుంటాయి, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలతో సంబంధం లేదు. పువ్వులు వికసించును, తర్వాత పైవెన్నీయు. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఈ మూడు కరెక్ట్ సమాధానాలే కాబట్టి ఆన్సర్ వచ్చేసి పైవెన్నీయు. మరి ఇట్లా ఈ మాదిరి ప్రశ్నలు, కాలాలకు సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు మన పుస్తకంలో పొందుపరిచాము. చాలా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి ఉన్నాయి అందులో, చూసుకోండి. దీనికి సంబంధించిన క్లాస్ వచ్చేసి ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ అనేటువంటి యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే అందులో దీనికి కాలాలకు సంబంధించి కానీ మిగతా టాపిక్లకు సంబంధించినటువంటి మరి వివరణ మొత్తము మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది.